నా వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ సెకండ్ యూనిట్లోకి వచ్చాం ఈ సెకండ్ యూనిట్లో టాపిక్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం ఓకే ద సెకండ్ యూనిట్ ఆల్సో బిలాంగ్స్ టు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ సెకండ్ యూనిట్ యూనిట్ టూ సి వన్ క్లస్టర్లో సి వన్ క్లస్టర్లో యూనిట్ టూ యూనిట్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది దానికి వీడియోస్ లింక్స్ మీకు పెట్టాను నోట్స్ కూడా పెట్టాను చూడండి ఇప్పుడు నా ఆర్ గోయింగ్ టు డిస్కస్ డిస్కస్అ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యూనిట్ టూ యూనిట్ టూలో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి సిలబస్ ఏంటి దాంట్లో ఒక టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద సిలబస్ దట్ ఈస్ ద స్పిన్ డీ కప్లింగ్ స్పిన్ డీ కప్లింగ్ ఓకే దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ టూ And the second topic is spin tickling, spin tickling, spin tickling. Third topic is deuterium exchange, deuterium exchange technique, exchange technique, and fourth one is the न्यूक्यर ओवर हौजर एफेक्ट एनओइ एनओई न्यूक्लिर् ओवर हौजर एफेक्ट टॉपिक एप्लीकेशंस ऑफ एन एम आर मेडिकल मेडिकल एप्लीकेशंस ऑफ एन आर स्पेक्ट्रोस्कोपी स्कैनिंग एमआरए एम आर एमआर स्कैनिंग संबंधी टॉपिक The last and important topic that is the FTNMR. FTNMR, what is the FTNMR principle and instrumentation and advantages? Advantages. These three, these six are the topics which are covered in unit two. Unit two. Okay. The first topic that is the spin decoupling. స్పిన్ కప్లింగ్ దట్ వాజ్ డిస్కస్డ్ ఇన్ దిస్ క్లాస్ ఈ క్లాస్లో మీకు చెప్తాను నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే స్పిన్ టిక్లింగ్ స్పిన్ టిక్లింగ్ అంటే ఏంటి దానికి స్పిన్ డిక్లింగ్కి దానికి డీకాప్లింగ్కి దానికి డిఫరెన్సెస్ ఏంటన్నది మనం చూద్దాం ఓకే నెక్స్ట్ థర్డ్ టాపిక్ డ్యూటీరియం ఎక్స్చేంజ్ టెక్నిక్ డ్యూటీరియం ఎక్స్చేంజ్ టెక్నిక్ ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ టెక్నిక్లో ఒకసారి చూడండి వెయిట్ డ్యూటీరియం ఎక్స్చేంజ్ అంటే ఏంటి అదొక టాపిక్ తర్వాత న్యూక్లియర్ హౌజర్ హౌవర్ హౌజర్ ఎఫెక్ట్ ఎన్ఓఈ అంటారు చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి మెడికల్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంఆర్ఐ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ దట్ ఈస్ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజ్ అంటే ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తే ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసరి ఎఫ్టీఎన్ఎంఆర్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎన్ఎంఆర్ అండ్ ఎఫ్టీఎన్ఎంఆర్ వాట్ ఈస్ ద ఎఫ్టిఎన్ఎంఆర్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎఫ్టీఎన్ఎంఆర్ దట్ వాస్ డిస్కస్డ్ ఇన్ దిస్ టాపిక్ దీస్ ఆర్ ది సిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ద హోల్ సిలబస్ ఆఫ్ యూనిట్ టూ ఇన్ సి వన్ ఓకే ఓకే స్టూడెంట్స్ దిస్ ఈస్ ద యూనిట్ టూ సిలబస్ ఓకే క్లియర్గా ముందు క్లియర్గా మనకి సిలబస్ ఐడియా ఉండాలి ఆ సిలబస్లో మనం ఏ ఎన్ని టాపిక్స్ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామో చాలా క్లారిటీ ఉండాలి ఓకే ఇక్కడ నేను మీకు ఇచ్చాను స్పిన్ డీకప్లింగు స్పిన్ టిక్లింగు డ్యూటీరియం ఎక్స్చేంజు ఎన్ఓఈ న్యూక్లియర్ ఓవర్ ఎఫెక్ట్ మెడికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంఆర్ఐ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఎన్ఎంఆర్ ఓకే ఆర్ ది సిక్స్ టాపిక్స్ ఈరోజు టుడే వి డిస్కస్ అబౌట్ ద స్పిన్ డిక్లప్ డీకప్లింగ్ స్పిన్ డీకప్లింగ్ అంటే ఏంటి ఆ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం లెస్ట్ కమ్ చూడండి స్పిన్ డీకప్లింగ్ యాక్చువల్గా స్పిన్ డీకప్లింగ్ ఇట్ ఈస్ ద ఫినామినన్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు స్పిన్ కప్లింగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం స్పిన్ కప్లింగ్ గురించి నేర్చుకున్నాం స్పిన్ కప్లింగ్కి ఆపోజిట్గా జరిగేదాన్నే స్పిన్ డీకప్లింగ్ డీకప్లింగ్ అంటే రిమూవ్ ఆఫ్ కప్లింగ్ అన్నమాట కప్లింగ్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటారు అంటే స్పిన్ డీకప్లింగ్ అంటారు ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ కప్లింగ్ కాజెస్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద సిగ్నల్స్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది కప్లింగ్ కాజెస్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద సిగ్నల్స్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఎన్ఆమ్ఆర్ స్పెక్ట్రంలో కప్లింగ్ అంటే నైబరింగ్ ప్రోటాన్స్ పక్క పక్కన ఉన్న ప్రోటాన్స్ ఒకదానితోటి ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవడం ద్వారా ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలా స్ప్లిట్ అవ్వకుండా ఎనమా స్పెక్ట్రామ్ రా చేయగలిగితే దానికి దాన్ని ఏమంటారంటే స్పిన్ డీకప్లింగ్ అంటారు చూడండి సెకండ్ పాయింట్లో చెప్తాం డీకప్లింగ్ ఈజ్ ద స్పెషల్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఎన్ఎమా స్పెక్ట్రోస్కోపీ టు అవాయిడ్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద సిగ్నల్స్ బై ఎలిమినేటింగ్ ద పార్షియల్ ఆర్ ఫుల్లీ అబ్జర్వ్డ్ కప్లింగ్ కప్లింగ్ కనుక జరగకుండా చేసి మనం ఎన్ఎంఆర్ని స్పెక్ట్రమ్ గీస్తే ఎప్పుడైతే కప్లింగ్ జరగలేదో స్ప్లిట్టింగ్ జరగదు స్ప్లిట్టింగ్ అంటే ఒక పీకు డిఫరెంట్ లైన్స్ కింద డివైడ్ అని స్ప్లిట్టింగ్ అంటారు అలా జరగకోకుండా కనుక మనం చేయగలిగితే కనుక దాన్ని ఏమంటారు అంటే స్పిన్ డీకప్లింగ్ టెక్నిక్ అంటారనమాట ఓకే విచ్ ఇన్వాల్వ్స్ ద ఇరాడేషన్ ఆఫ్ ద ప్రోటాన్స్ విత్ అ సఫిషియెంట్ ఇంటెన్స్ టు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అంటే ఇప్పుడు ఈ కప్లింగ్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ టెక్నిక్లు మనం బేసికల్గా యూజ్ చేసేది ఏంటంటే ద ప్రోటాన్స్ ఆర్ ఎరాడేటెడ్ విత్ ఇరాడియేట్ అంటే మనం దాని మీద రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తాం ఏ లై ఏ రేడియేషన్ ఇన్సిడెంట్ సఫిషియెంట్లీ ఇంటెన్సివ్ పర్టికులర్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రేడియేషన్ని ఆ ప్రోటాన్ మీద ఇన్సిడెంట్ చేస్తాం సో దట్ ఇట్ ప్రివెంట్స్ ద కప్లింగ్ విత్ ద నైబరింగ్ ప్రోటాన్స్ అండ్ గివ్ ద స్పెక్ట్రలైన్స్ లైన్స్ అ సింగ్లెట్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నట్టు డబుల్ ఎట్టు ట్రిపుల్ ఎట్లు ఇవి పోతాయి ఇంకా ఎందుకంటే అవి కప్లింగ్ జరగడం ద్వారా వస్తుంది కాబట్టి ఆ కప్లింగ్ని మనం ఎలిమినేషన్ చేస్తాం బై ద రిడైజేషన్ ఆఫ్ ద ఇంటెన్సివ్ ఫ్రీక్వెన్సీ సో దట్ ఇప్పుడు మనకు వచ్చే స్పెక్ట్రంలో ఏమవుతుందంటే ఈ డబుల్ ఎట్లు ట్రిపుల్ ఎట్లు పోయి మనకేమొస్తుందంటే సింగిల్ ఎట్ల కింద వస్తుంది అనమాట దిస్ డీకప్లింగ్ కెన్ హెల్ప్ టు డిటర్మైన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్ ఈ డీకప్లింగ్ ఇందుకు మనం ఇలాగ సింగిల్ టు ట్రిప్లెట్ కింద ఉన్న వాటిని సింగిల్ ఎట్ డబుల్ ట్రిప్లెట్ ట్రిపుల్ ఎట్ కింద డ సింగిల్ కింద కన్వర్ట్ చేసుకోవడం ద్వారా లేకపోతే స్ప్లిట్టింగ్ జరగకుండా మనం ప్రివెంట్ చేయడం ద్వారా కలిగే యూజ్ ఏంటంటే ఇట్ ఈజ్ హెల్ప్ టు డిటర్మైన్ ద స్ట్రక్చర్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేస్తాం అయితే ఈ డీకప్లింగ్ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ మనకి ఉన్నటువంటి యూజ్ ఏంటంటే యాక్చువల్గా స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే లైన్సు లైన్స్ అనే స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఇలా నైబర్గా దగ్గర దగ్గరగా లైన్స్ వస్తాయి క్లంజీగా ఉంటాయి అన్నమాట కాంప్లెక్స్గా ఉంటుంది స్పెక్ట్రమ్ అంటే ఒక స్పెక్ట్రమ్ చూస్తే లైన్ ఇలా చాలా లైన్స్ ఉంటాయి ఇలా లైన్స్ లైన్స్ ఉంటే మనకి ఆ స్పెక్ట్రమ్ను స్టడీ చేయడానికి కొంచెం కాంప్లెక్స్ అంటే డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఈ అన్ని లైన్స్ కలిసి ఒక సింగిల్ లైన్ కింద ఇట్లాగా చూడండి స్పెక్ట్రమ్ స్టడీ చేయడం మనకి క్లియర్గా ఉంది కాబట్టి టు ఎలిమినేట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే ఆ కాంప్లెక్ మనకి స్పెక్ట్రమ్ అనే దాంట్లో ఉన్న కష్టతరాన్ని తీసివేయడానికి సింపుల్గా మనం ఐడెంటిఫై చేయడానికి పీక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ స్ప్లిట్టింగ్ని కనుక మనం ఆప్ చేయగలిగితే కనుక స్పిన్ స్పిన్ కప్లింగ్ని కనుక హాప్ చేయగలిగితే కనుక దానికి మనకు యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే స్పిన్ డీకప్లింగ్ అంటారనమాట స్పిన్ డీకప్ చూడండి స్పిన్ డీకప్లింగ్లో జరిగేది ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ స్పిన్ డీకప్లింగ్ ఎఫెక్ట్ ఆఫ్ స్పిన్ డీకప్లింగ్ ఎన్ఎంఆర్లో ఏం జరుగుతుందంటే ఒకటి డీకప్లింగ్ ఈజ్ యూజ్డ్ టు సింప్లిఫై ద కాంప్లెక్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో లైన్స్ అన్ని క్లమ్జీగా ఉండి కాంప్లెక్స్ కింద ఉంటుంది కదా దీన్ని సింప్లిఫై చేయొచ్చు మాట సింపుల్గా సింప్లిఫై చేయడానికి ఈ డీకప్లింగ్ టెక్నిక్ యూజ్ అవుతుంది అన్నమాట సెకండ్ అంటే ఇట్ ఈజ్ పాసిబుల్ టు ఎరాడేటెడ్ విత్ ఈచ్ కపుల్డ్ ప్రోటాన్ ఇన్ య మాలిక్యూల్ టు ప్రొడ్యూస్ ద స్పెక్ట్రమ్ విత్ లెస్ కాంప్లెక్సిటీ ఇప్పుడు మనకు ప్రోటాన్స్ నుంచి వచ్చే ప్రతి పీకు కూడా కాంప్లెక్సిటీ పోయి ఇలా సింపుల్గా ఉంటుంది అన్నమాట చూడటానికి సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఆ కాంప్లెక్సిటీ అనేది రిమూవ్ చేయడానికి మెయిన్ ఈ డీకప్లింగ్ని యూజ్ చేస్తారు డీకప్లింగ్ కాజెస్ ద మల్టీప్లేట్ ఇంటూ టు కొలాప్స్ మల్టీప్లేట్ కొలాప్స్ టు ద డ డబుల్ ఎట్ ఆర్ సింగిల్ ఎట్ ఇలా మల్టీప్లేట్ కింద నెంబర్ ఆఫ్ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ కింద ఉన్నాయన్నీ కూడా డబుల్ ఎట్ కింద కానీ లేకపోతే సింగిల్ కింద కొలాప్స్ అయిపోతాయి మారిపోతాయి అన్నమాట అండ్ గివ్ ద స్పెక్ట్రమ్ విచ్ ఆర్ ఈజీ టు ఇంటరాక్ట్ అంటే ఈజీగా మనం స్టడీ చేయడానికి అర్థం చేసుకోవడానికి మనకి ఈ స్పెక్ట్రమ్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట ఓకే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పిన్ డీకప్లింగ్ని ఈ స్పిన్ డీకప్లింగ్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే స్పిన్ డీకప్లింగ్ డీ కప్లింగ్ స్పిన్ డీ కప్లింగ్ దీన్ని అంటే డబుల్ రెజినెన్స్ అని కూడా అంటారు డబుల్ రెజినెన్స్ ఎందుకంటారు మీకు చెప్తాను డబుల్ రెజినెన్స్ చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టూ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ న్యూరాన్మెంటల్ ఉన్నటువంటి నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ తీసుకుందాం ఇది హెచ్ఏ ప్రోటాన్స్ ఇదేమో హెచ్బి ప్రోటాన్స్ హెచ్బి ప్రోటాన్స్ ఇవి హెచ్ఏ అనేది ఒక డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయనుకోండి హెచ్బి అనేది కూడా ఒక ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్లో ఉందని అనుకోండి ఓకే ఇప్పుడు ఈ హెచ్ఏకి అలాగే హెచ్బికి మనం గనక స్పెక్ట్రమ్ గీసామనుకో ఎట్లా వస్తుంది జాగ్రత్తగా చూడండి ఈ హెచ్ఏకి నైబరింగ్లో ఎవరున్నారు హెచ్బి ఉంది కాబట్టి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఒక ప్రోటాన్ ఉంది ఒకటే ఉంది సో హెచ్ఏక స్పెక్ట్రమ్ హెచ్ఏకి సంబంధించిన స్పెక్ట్రమ్ కనుక చూస్తే నైబరింగ్ ప్రోటాన్స్ తోటి ఇది దీంతో కపులింగ్ జరిగి నైబరింగ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి వన్ ఉంది కాబట్టి వన్ ప్లస్ వన్ అంటే టూ లైన్స్ కింద డివైడ్ అవుతుంది అంటే మనకేమో వస్తుంది మల్టీపులేట్ వస్తుంది ఇలా డబుల్ ఎట్ వస్తుంది ఎవరికి హెచ్ఏకి అలాగే ఈ హెచ్బికి హెచ్బి స్పెక్ట్రమ్ కనుక చూస్తే హెచ్బి ఈ హెచ్బీ కూడా నైబరింగ్ ప్రోటాన్లు ఎవరు ఉన్నారో ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి ఆ ఒక్కదాంతో కప్లై ఎన్ ప్లస్ వన్ రూల్ ప్రకారంగా టూ లైన్స్ కింద డివైడ్ అవుతారు ఎవరు హెచ్బి ప్రోటాన్ యొక్క స్పెక్ట్రమ్ ఇది కూడా ఒక డబుల్ ఎట్ అనేది వస్తుంది ఇది వస్తుంది అన్నమాట మనకి ఈ కాంపౌండ్ కనుక తీసుకుంటే ఈ కాంపౌండ్కి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది ఇదేమో హెచ్ఏకి సంబంధించిన డబుల్ ఎట్టు ఇదేమో హెచ్బికి సంబంధించిన డబుల్ ఎట్ అనేది వస్తుంది డబుల్ ఎట్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ డబుల్ ఎట్ని సింగిల్ ఎట్ కింద మార్చాలి అలాగే ఈ డబుల్ ఎట్ని సింగిల్ ఎట్ కింద అంటే ఈ కప్లింగ్ దీంతో జరగకుండా చేయాలి అలాగే ఈ కప్లింగ్ దీంతో జరగకుండా కనుక కప్లింగ్ డీ చేస్తే కనుక ఆ టెక్నిక్ని ఏమంటారంటే స్పిన్ డొక్ డీ అంటారు అంటారన్నమాట ఓకే అది ఎలా చేస్తారో చూద్దాం చూడండి ఇప్పుడు దీంట్లో హెచ్ఏ ప్రోటాన్స్ హెచ్ఏ ప్రోటాన్స్ అలాగే నైబరింగ్ కార్బన్లో ఉన్న హెచ్బి ప్రోటాన్స్ మనకి మల్టీప్లేట్ కింద ఎందుకు డివైడ్ అవుతున్నాయంటే చూడండి ఇక్కడ ఈ హెచ్ఏ ప్రోటాన్స్కి సంబంధించిన స్పెక్ట్రమ్ దీంతో కపులింగ్ జరుగుతున్నమాట కపులింగ్ జరుగుతుంది సో ఈ కపులింగ్ జరగకుండా ఉండాలంటే దీన్ని మనం ప్రివెంట్ చేయాలి ఇది రెండు ఇంటరాక్ట్ అవ్వకుండా చేయాలి స్పిన్ స్పిన్ కపులింగ్ జరగకుండా చేయాలి ఎలా చేస్తామంటే మనం హెచ్ఏ ప్రోటాన్ యొక్క స్పెక్ట్రమ్ డ్రా చేసేటప్పుడు ఈ హెచ్బి హెచ్బి ప్రోటాన్స్ని హెచ్బి ప్రోటాన్స్ మీద ఏం చేస్తామంటే ఒక పెర్ఫెక్ట్ అంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటెన్సువ్ ఫ్రీక్వెన్సీ అంటారు ఇంటెన్సు 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 ఇంటెన్స్ అంటే ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ కరెక్ట్గా హెచ్పి మీద ఇన్సిడెంట్ చేస్తారు ఎప్పుడైతే హెచ్బీ మీద ఇన్సిడెంట్ చేశారో హెచ్బి ప్రోటాన్స్ ఏమవుతాయి అంటే రెజినెన్స్ జరుగుతాయి ఇలా పైకి కిందకి హయ్యర్ స్టేట్లు గ్రౌండ్ స్టేట్లో నుంచి పైకి పైకి వెళ్తే మళ్ళీ కిందకి వెళ్తాయి పైకి వెళ్తే కిందకి వెళ్తాయి ఇలాగా వెరీ హై ఎనర్జీ ఉన్నటువంటి ఈ రేడియో ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే మనం ఇరాడియేట్ చేసామో రేట్ ఆఫ్ ట్రాన్సిషన్ దీని యొక్క రేట్ ఆఫ్ ట్రాన్సేషన్స్ అనేవి పైనుంచి కిందకి లార్జ్గా ఉంటుంది కాబట్టి పైకి కిందకి ఏమవుతుందంటే రెజినేట్ అవుతూ ఉంటుంది అన్నమాట పైనుంచి కిందకి టూ ఎనర్జీ స్టేట్ మీద స్పిన్ స్టేట్స్ మీద ఏమి ప్లస్ ఆఫ్ అనుకుంటే ఇది మైనస్ ఆఫ్ ఈ రెండు స్టేట్స్ మీద హెచ్బి అనేది అంటే ఖాళీగా లేకుండా పైకి కిందకి రెజినెన్స్ చెందుతూ ఉంటుంది అన్నమాట సో లైఫ్ టైమ్ అనేది చాలా లార్జ్గా ఉంటుంది ఇటు ఇటు స్పిన్ స్టేట్ మధ్యన ఇలా పైకి వెళ్ళి ఇలాగెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే హెచ్బిని మనం ఇరాడియేట్ చేసామో ఖాళీ లేకుండా దాన్ని రెజినెన్స్లో ఉంచామో రెజినెన్స్లో ఉంచామో ఇప్పుడు మనకి రేడియో ఫ్రీక్వెన్సీ హెచ్ఏకి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు ఈ హెచ్ఏ దీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు ఎందుకంటే హెచ్బి ఖాళీగా లేదు హెచ్బి ఏమని చూస్తుంది ఇక్కడ రెజినేట్ అవుతుంది అనమాట ఒక ఫ్రీక్వెన్సీ తోటి కరెక్ట్ టు ఫ్రీక్వెన్సీ తోటి రెజనేట్ అవుతుంది కాబట్టి ఇది ఖాళీగా లేదు సో ఇప్పుడు హెచ్ఏక స్పెక్ట్రమ్ తీసుకుంటే మనం హెచ్ఏ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు స్ప్లిట్ అవ్వడానికి లేదు కపులింగ్ అవ్వడానికి లేదు కాబట్టి హెచ్ఈకి మనకి సింగిల్ లైన్ వస్తుంది అన్నమాట సింగిల్ లైన్ వస్తుంది అన్నమాట సేమ్ అట్లాగే ఇప్పుడు అట్లాగే సేమ్ అదే ప్యాటర్న్లో అదే ప్యాట్రన్లో ఇప్పుడు ఇప్పుడు ఇది తీసుకోండి హెచ్బి తీసుకోండి ఇది హెచ్ఏ అనుకోండి ఇది సి ఇది హెచ్బి అనుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే హెచ్బి ప్రోటాన్స్కి సంబంధించిన స్పెక్ట్రమ్ గీయాలనుకున్నప్పుడు హెచ్ఏ మీద ఏమేస్తామంటే ఒక కరెక్ట్ ఇంటెన్స్ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో వేవ్స్ని ఇన్సెంట్ చేస్తాం ఇప్పుడు ఈ హెచ్ఏ ప్రోటాన్స్ ఏమవుతాయి హెచ్ఏ ప్రోటాన్స్ గ్రౌండ్ స్టేట్లో నుంచి అప్పర్ స్టేట్లోకి రెజినేట్ అవుతూ ఉంటాయి పైకి కిందకి పైకి కిందకి స్పిన్ స్టేట్స్ మీద ఇదేమో మైనస్ ప్లస్ ఆఫ్ ఇది మైనస్ ఆఫ్ ఈ రెండింటి మధ్యనే ఏమో రెజినేట్ అవుతూ ఉంటుంది ఇలా రెజినేట్ అవుతున్నప్పుడు ఇంక ఇది ఖాళీగా ఉండదు ఇది ఖాళీగా ఉండదు కాబట్టి మనం హెచ్బి ప్రోటాన్స్ సంబంధించి స్పెక్ట్రంగాకి ఇస్తే ఇది దీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి నో టైం నో టైం బికాజ్ ఆఫ్ హెచ్ఏ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద రెజినెన్స్ విత్ కరెక్టు ఇంటెన్సివ్ ఫ్రీక్వెన్సీ సో దట్ ఇది ఖాళీగా లేదు కాబట్టి ఇది హెచ్ఏ సింగిల్గా ఉండి మనకి హెచ్బి పీక్ని ఇలాగ సింగిల్ పీక్ని ఫామ్ చేస్తుంది అనమాట ఇట్లాగా మనం ఏం చేస్తామంటే స్పెక్ట్రం ఇలాగ డబుల్ రెజినెన్స్ డబుల్ రెజినెన్స్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు సిహెచ్ఏ సిహెచ్బి ఇట్లా మనం రెండు ప్రోటాన్స్ పెట్టుకున్నాం హెచ్ఏక స్పెక్ట్రమ్ గీసినప్పుడు దీన్ని డబుల్ ఇంకొక రే ఇంకో ఫ్రీక్వెన్సీ తోటి ఇరాడియేట్ చేస్తున్నాం అలాగే దీన్ని స్పెక్ట్రమ్ గీసినప్పుడు దీన్ని ఇరాడియేట్ చేస్తాం అనమాట ఆవిడ మనం స్పెక్ట్రం గీస్తే మనకి ఎట్లా వస్తుందంటే ఇలా ఇలా వస్తుంది సింగిల్ కింద వస్తుంది స్పెక్ట్రమ్ ఇలా సింగిల్ కింద వస్తుంది ఎవరికి హెచ్ఏకి హెచ్ఏకి ఇలా హెచ్ఏకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది హెచ్బికి సంబంధించింది డబుల్ రాడియేషన్ జరిగి అక్కడ ఓ రెజినెన్స్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇలాగ అర్థం కావడం కోసం బి ఖాళీగా లేదంటాకి బి ఇలాగ రెజినెన్స్ జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఈ హెచ్ఏ కావాల్సిన హెచ్బి కావాల్సిన ఫ్రీక్వెన్సీ మనం ఐడెంటిఫై చేసినప్పుడు దీనిది ఏమవుతుందంటే హెచ్బికి హెచ్ఏ అనేది ఖాళీగా లేకుండా చేసి హెచ్బి అనేది సింగిల్ ఎట్ కింద వస్తుంది అన్నట్టు ఇది హెచ్పి చూడండి ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి హెచ్ఏ ప్రోటాన్ హెచ్ఏ ప్రోటాన్ పీక్ సింగిల్గా రావాలంటే డబుల్ ఎట్ పోయి సింగిల్ ఎట్ రావాలంటే హెచ్పిని ఏం చేస్తున్నాం డబుల్ అరీషియేషన్ చేస్తున్నాం దాన్ని రెజినెన్స్లో ఉంచుతున్నాం అలాగే హెచ్బికి సంబంధించిన ప్రోటాన్ సింగ్లెట్ కింద రావాలంటే మనకి హెచ్ఈని ఏం చేస్తున్నాం అంటే డబుల్ రేడియేషన్ అంటే డబుల్ రెజినెన్స్లో ఉంచుతున్నాం అనమాట సో ఈ రెండు ఒకదానితోటి కప్లింగ్ జరగకుండా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఒకదాన్ని డబుల్ రెజినెన్స్లో ఉంచుతున్నాం అప్పుడు ఇది సింగిల్ పీక్ ఇస్తుంది అప్పుడు హెచ్బి కావాల్సి వచ్చినప్పుడు హెచ్ఏని డబుల్ రెజినెన్స్లో ఉంచుతున్నాం అన్నమాట సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పీక్ సింగ్లెట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఇది హెచ్ఏ ప్రోటాన్కి డబుల్ ఎట్ రావాలి ఇక్కడ డబుల్ ఎట్ హెచ్బీకి డబుల్ ఎట్ రావాలి ఎప్పుడైతే హెచ్బిని ఇరాడియేషన్ ఇక్కడ రాసారు చూడండి హెచ్ఏని ఇరాడియేషన్ చేసామనుకో అప్పుడు హెచ్ఏ హెచ్బిని చేస్తే హెచ్ఏ ఓటే వస్తుంది అలాగే ఇక్కడ హెచ్ఈని డబుల్ ఇరాడియేషన్ చేస్తే హెచ్ఈఎని ఏం డబుల్ ఇరాడియేషన్ చేస్తే హెచ్బిపికి సింగిల్ వస్తుంది అనమాట కప్లింగ్ బిట్వీన్ ద నైబరింగ్ న్యూక్లియస్ గివ్ ద స్ప్లిటింగ్ ప్యాటర్న్ ఇన్ సమ్ కేసెస్ కాంప్లెక్స్ ప్యాటర్న్ ఆర్ డీ కప్లింగ్ ఇరాడియేషన్ ఆఫ్ ద ప్రోటాన్స్ విత్ ఇంటెన్సివ్ రేడియో ఫ్రీక్వెన్సీ నాకు చెప్పాను కదా ఇంటెన్సివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎలిమినేట్ ద కప్లింగ్ కప్లింగ్ని ఎలిమినేట్ చేయొచ్చు మాట అలా ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీతో మనం చేయటం ద్వారా ఓకే చూడండి స్పెక్ట్రమ్ ఎలా వస్తుంది స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది ఇలా చూడండి హెచ్ఏ ప్రోటాన్ ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాం యాక్చువల్గా ఇలా రావాలి కప్లింగ్ జరిగితే కప్లింగ్ జరిగితే ఇలా రావాలి ఫోర్ లైన్స్ కింద అంటే ఇదొక హెచ్ఏకి సంబంధి రెండు కలిపి హెచ్ఏకి సంబంధించినవి రెండు కలిపి హెచ్బీ సౌండ్ డబుల్ ఎటర్ రావాలి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే డబుల్ రాడియేషన్ చేయడం వల్ల డబుల్ రాడియేషన్ చేయడం ద్వారా హెచ్ఏని కావాల్సి వచ్చినప్పుడు హెచ్బీని హెచ్బీ కావాల్సి వచ్చినప్పుడు హెచ్ఏని చేయడం ద్వారా మనకేమవుతుందంటే ఇదేమో హెచ్ఈకి సింగిల్ ఎట్ వచ్చేసింది చూడండి సింగిల్ వచ్చింది అప్పుడు హెచ్బీని ఏం చేస్తున్నాం ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ తోటి రెజినెన్స్లో ఉంచుతున్నాం అన్నమాట అలాగే ఇది హెచ్ఈబికి సంబంధించిన పీక్ సింగిల్ కింద వచ్చింది అప్పుడు హెచ్ఏని ఏం చేసాం డబ్ల్యే రాడియేషన్ అన్నమాట సో ఈ పీక్ ఏం చూపిస్తుంది అంటే రెజినెన్స్లో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట ఇది నేను యాక్చువల్గా ఎన్ఎంఆర్ పీక్స్ చూపిస్తుంది అనమాట ఇట్లాగా ఒక లైన్స్ కింద మల్టీప్లైట్ కానీ ట్రిపులెట్టు క్వార్టరేట్ సెక్స్ట్రేట్ కింద కాంప్లెక్సిటీ కనుక ఎక్కువైపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సింప్లిఫై చేయడం కోసం డబుల్ రేడియేషన్ చేసి కప్లింగ్ జరగకుండా చేస్తారు నైబరింగ్ ప్రోటాన్ని దాన్ని వేరే రెజినెన్స్లో పెట్టి దీని దాంతో కప్లింగ్ అవ్వకుండా చేసి దీని స్పెక్ట్రాన్ సింగిల్ లైన్ సింగిల్ ఎట్ కింద కానీ డబుల్ ఎట్ కింద వచ్చేటట్టు చేసుకుంటారు ഇല്ല అనేది ദറാത്തേ മനസ്പെക്ട്രം അതി കലാരത്യർഗസ് സിംഗിൾ സിംഗിൾഗ് വസ്തു ഓക്കേന